లార్డ్ క్రీస్తు నామంలో వీక్షించుచున్నటువంటి ప్రియులైన మీకు అందరికీ కూడా శుభాభివందనములు తెలియపరుస్తూ ఉన్నా. దేవుని యొక్క దివ్యమైన సన్నిధి ప్రతి ఒక్కరికి తోడై ఉండి ఫలదీకరమైన మేళ్లతో ఎనలేని ఆశీర్వాదపు దీవెనలతో దేవుడు ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించునుగా. ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయమందు ప్రాముఖ్యంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో దేవుని పిల్లలమైన మనమందరము కూడా ఎంత మాత్రము వెనకంజ వేయడానికి వీలు లేదు. అపోస్తలైన పౌలు అనేటువంటి యొక్క భక్తుడు దేశంలోకి రాస్తున్నటువంటి మొదటి పత్రికలో 5:16 ఈ విధముగా చదివిస్తూ ఉన్నాడు. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఎలాగు చేయుట ఏస్తు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము అని తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రతి విషయమునందు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి వారముగా ఉండాలి. ఈ విధముగా చేయటం దేవుని చిత్తం అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉంది. దేవుని పిల్లలగా, దేవుని బిడ్డలమైన మనము దేవుని చిత్తమును తప్పనిసరిగా జరిగించవలసిన వారమైనా, ప్రభువా ప్రభువా అని పిలిచివాడు పరలోక రాజ్యమునకు ప్రవేశించడు గాని నా తండ్రి చిత్తము చేయు ప్రతి ఒక్కరూ కూడా ప్రవేశిస్తారని ఏసు నాదుడు పలికిన విధముగా మనము దేవుని చిత్తమును చేస్తేడి వారముగా ఉన్నప్పుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుటకు యోగ్యత కలిగినటువంటి, అర్హత కలిగినటువంటి యోధులుగాను క్రీస్తు పౌరులుగాను దేవుడు మనకు అవకాశం ఇస్తాడు. దేవుని చిత్తమును నెరవేర్చుటకు ఒక సుస్పష్టదాయకమైనటువంటి విధానం ఏమిటంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. ఎవరైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉంటారో అలాంటి వారు దేవుని చిత్తపు మార్గం గుండా పయనింపబడతారు అని దేవుని వాక్కు మనకి తెలియపరుస్తూ ఉంది. ప్రతి విషయము అని అక్కడ సంబోధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఏ ఏ విషయాలలో మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఏ ఏ విషయాలలో కృతజ్ఞత కలిగి మనము ముందుకు పయనమవ్వాలి అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు కీర్తనాకారుడైన భక్తుడు 118:1 ఈ విధముగా తలవిస్తూ వాస్తూ పలుకుతున్నటువంటి మాట, నీవు నాకు రక్షణాధారుడువై నాకు ఉత్తరమిచ్చియున్నావు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని భక్తుడు పలికాడు. చక్కగా వ్రాయబడుతున్నటువంటి మాటను మనం చదివాం, రక్షణాధారుడవై నీవు నాకు ఉత్తరమిచ్చుచున్నావు. రక్షణకు ఆధారమైనటువంటి దేవుడు రక్షణ కలగజేసే విషయంలో మనకు ఉత్తరమిచ్చుచూ ఉన్నాడు, సమాధానమిచ్చుచూ ఉన్నాడు. సర్వోన్నతుడైన దేవుడు మనతో మాట్లాడుటకు, మనము చేసిన ప్రార్థనకు బదులుగా జవాబు ఇచ్చుటకు, మనము విన్నవించిన విన్నపమునకు తిరిగి ప్రతిస్పందించడానికి దేవుడు ఏమాత్రము కూడా వెనుకంజ వేయడం లేదు. అందుకనే కీర్తనాకారుడు తెలివిచ్చాడు కదా, దేవునికి మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు అని వాక్యం తెలియబడుతుంది. ఆయన మనకు సమీపముగా ఉండుటకు కారణం మనకి ఉత్తరం ఇవ్వడానికి, అనగా మన ప్రార్థనలకు జవాబు ఇవ్వడానికి. రక్షణ ఆధారమై ఉన్నవాడు ఈనాడు మానవుడికి కేవలము శరీరానికి మాత్రం రక్షణ, పాదాలకు మాత్రమే రక్షణ, వాహనాలకు మాత్రమే రక్షణ, గృహమునకు మాత్రమే రక్షణ, ధనమునకు మాత్రమే రక్షణ, ఈ విధమైనటువంటి ఆలోచన విధానములు ముందుకి కొనసాగింపబడుతున్నటువంటి మానవుడు. కానీ ప్రాముఖ్యంగా మానవుడికి ఏది రక్షణ అంటే ఆత్మకు రక్షణ కావాలి. ఆత్మ నశించిపోకుండా, నరకానికి వెళ్ళిపోకుండా,
నరకాగ్నిలో ఆహుతి అవ్వకుండా యుగ యుగాలు తరతరాలు కూడా నరకము అనేటువంటి అగ్నిగుండంలో మగ్గిపోకుండా ఉండటకు ఆత్మకు రక్షణ కావాలి. ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్టు ఉన్నాడు, కానీ ఇప్పుడైతే అంతటను అందరును మారు మనస్సు పొందాలి అని దేవుని వాక్కు సెలవిస్తూ ఉంది. మార్పు చెందే మనస్సు కావాలి. మానవుడిలో రెండు రకాలైనటువంటి తత్వపు వైఖరి కలిగిన క్రియలు ఎప్పుడు కూడా మానవుల్లో నిక్షిప్తమై ఉంటాయి. ఆదాము మన పితరుడైనటువంటి ఆదాము అవను ఏ పండునైతే తినొద్దని చెప్పారో దేవాది దేవుని యొక్క మాటను ధిక్కరించి సతాను మాటకు లోబడి వారు భుజించినటువంటి ఫలము యొక్క పేరు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలం. దానిలో మంచి లేదు అని కాదు, కానీ మంచితో పాటు కూడా చెడు అనేది ఉంది. అసలుకు వచ్చిన గొడవ అది. దేవునికి చెడు అంటే నచ్చదు, దేవుడికి చెడు అంటే ఆయన ఆ పదమునకు కానీ ఆ క్రియాశీలకమైనటువంటి విధానమునకు కానీ దేవుడు ఒప్పని వాడు. కాబట్టి మానవుడు ఏమైందంటే మంచితో పాటు చెడు కూడా నిక్షిప్తమై ఉన్నది. మానవుడిలో ఈ రెండు కూడా మిళితమై ఉన్నాయి. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలం, అంటే మంచి చేయడానికి తెలివి, చెడు చేయడానికి కూడా తెలివే. మానవుడు ఈనాడు తన చెడును కప్పిపెట్టుకోవడానికి ఎన్ని తెలివితేటలు కలిగినటువంటి మాటలు పలుకుతాడో, ఆ మాటలు పలికే ఆ యొక్క మానవుడి యొక్క విధానపు పద్ధతి ఎంత జ్ఞానాన్ని ఉపయోగిస్తాడో, ఇదే కావాలి అంటున్నాడు దేవుడు. మారు మనస్సు అని అంటే మనలో ఉన్న చెడును తొలగించుకొని ఆ చెడుకు బదులుగా సంపూర్ణమైన మంచి అనేటువంటి దానిలోనికి రావాలి. దానినే పరిశుద్ధత అంటారు. పేతురు రాసిన గ్రంథంలో దేవుడు సెలవిచ్చిన మాట, నేను పరిశుద్ధుడిని గనక మీరును పరిశుద్ధులయ్యుండుడి అని దేవుని మాట సెలవిస్తావు. కాబట్టి పరిశుద్ధుడైన దేవుడు ఏమి కలగజేస్తూ ఉన్నాడు అంటే రక్షణకు ఆధారమై ఉండి మనకి రక్షణ ఇవ్వడానికి సంసిద్ధత కలిగి ఉన్నవాడు. కాబట్టి రక్షణకు ఆధారమై ఉన్న దేవుని ఎడల మనం ఎలా ఉండాలి అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. రక్షణకు ఆధారమై ఉన్న దేవుడు. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఇంకనూ మారు మనసు పొందకపోతే, ఇంకనూ బాప్తిస్మము తీసుకోకపోతే, ఇంకనూ సంఘ సహవాస ప్రార్థనా కూటాలకు వెళ్ళి బలోపేతము ఆత్మీయ జీవితంలో పటిష్ఠత కలిగి లేకపోతే, దైవ జనునిగా మీకు తెలియపరుస్తూ ఉన్నాను, దేవుడు ఇచ్చుచున్నటువంటి తగిన సమయంలోనే మార్పు చెంది మారు మనసు పొందడం అనేది మానవుని యొక్క జీవితంలో ఒక గొప్ప ఔన్నత్యం అని చెప్పడంలో ఎంతమాత్రం కూడా సందేహం లేదు. కాబట్టి మార్పు చెందే మనస్సును కలిగి ఉండాలి. రెండవదిగా ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు అన్నారు కదా. రెండవ విధానం ఏమిటంటే మొట్టమొదటిది రక్షణకు ఆధారమై ఉన్న దేవుని ఎడల మనము కృతజ్ఞతాస్తుతులు కలిగి ఉండాలి. ఆత్మకు రక్షణ ప్రాముఖ్యం, ఆ రక్షణ ఇవ్వడానికి ఆధారముగా ఉన్నటువంటి ప్రభువునకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నెంబర్ 2 రెండవదిగా వ్రాస్తుంటున్నాడు 107వ కీర్తన భాగంలో 8వ వచనం 15వ వచనం 21వ వచనం కనుక మనం ఈ 3 వచనాలను ఒకసారి ధ్యానం చేస్తే ఆయన కృపను బట్టి ఆయన నరులకు చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు అని దేవుని వాక్కు తెలిపిస్తాం. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని దేవుని వాక్కు తెలిపిస్తాం. దేవుడు మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడు, అద్భుతాలు జరిగించేవాడు, మేలు చేసేవాడు. ఇప్పటి వరకు మనము సజీవులముగా ఎన్ని అపాయాలు దాటుకుంటే ఇప్పటి వరకు మనం సజీవులంగా ఉన్నాం. సజీవులుగా ఉన్నామంటేనే దేవుడు కార్యాన్ని బట్టి కదా, దేవుని కృపను బట్టి కదా.
దేవుని మేలుని బట్టి కదా, ఆయన ఇచ్చిన కాపుదలను బట్టి కదా, ఆయన చేసిన కార్యములు ఏవైతే ఉన్నాయో అది మనకు దేని ద్వారా చేస్తూ ఉన్నాడంటే కృపను బట్టి చేస్తూ ఉన్నాడు. ఈ విషయం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మనం ఏదో గొప్పవారమని ఘనులమని అయితే మనం ఏదో శూరులమని బలం కలిగిన వాళ్ళమని కాదు, కానీ దేవుడు మన జీవితంలో కార్యాలు జరిగించున్నది ఎందుకనంటే ఆయన కృపను బట్టి. యోగ్యత లేని వాడిని యోగ్యుడుగా ఎంచే కృప, అర్హత లేని వాడిని అర్హునిగా మలిచే కృప, పనికి మాలిన వాడిని పనికి వచ్చే విధముగా మార్చగలిగిన శక్తి ఉన్నదే కృప. ఈ కృప మానవుణ్ణి ఆవరించగా అలుముకొనగా దేవాది దేవుని యొక్క కార్యాలు నరుని యొక్క జీవితంలో దేవుడు జరిగిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కృప పొందుకోవటం చాలా ధన్యకరమైన విధానం. కీర్తనల గ్రంథంలో దావీదు భక్తుడు తరివిస్తూ అంటున్నాడు, దేవుడు తన కృపలో నన్ను కలుసుకొనేను అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. దేవుడు తన కృపలో నన్ను కలుసుకొనేను అనేటువంటి మాటను మనము దేవుని యొక్క వాక్య గ్రంథంలో మనం చదవగలుగుతాం. కాబట్టి ఆయన కృపలో మనల్ని కలుసుకునే దేవుడు. ఆ కృపలో మనల్ని కలుసుకోవాలంటే ఆ కృప మన ఎడల ఆవరింపబడి ఉండాలి, ఆ కృప మన ఎడల విస్తరింపబడుతూ ఉండాలి. దేవుని వాక్కు మనకి తెలివిస్తూ ఉంది, ఏమని పలుకుతూ ఉన్నాడు అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో, తన ఎందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నదని దేవుని వాక్కు తెలివిస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు దేవుని ఎందు భయము భక్తి ఎవరైతే కలిగి ఉంటారో ఆయన కృప ఆవరిస్తుంది, ఆయన కృప వాళ్ళని అలుముకుంటుంది, ఆయన కృప వారి ఎడల విస్తరింపబడుతుంది, ఆయన కృప వారికి ఆశ్చర్య కార్యములను జరిగించే త్రోవలోనికి వారి పాదాలను ముందుకి కొనసాగింపజేస్తుంది. ఆ కృప విస్తరింపబడగా ఆ కృపలో నుంచి దేవుడు మనలను కలుసుకుంటాడు. ఇదే అనుభూతి ఒక్కొక్కసారి మనము ధ్యానం చేసుకుంటూ పౌలు భక్తుని యొక్క జీవితంలోనికి మనం వెళ్తే మనకు అర్థమవుతుంది. కంటి మాంద్యత కలిగినటువంటి పౌలు భక్తుడు ముమ్మారు ప్రార్థించినప్పుడు దేవుడు ఆయనతో చెప్పిన మాట, నా కృప నీకు చాలును అంటే. అందుకని పౌలు భక్తుడు పదే పదే, నన్ను బలపరచువాడి అంటే నేను సమస్తము చేయగలుగుతాను, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడను అని పలుకుతా ఉంటాను. ఆ కృప ఈ పౌలు భక్తుడైనటువంటి యొక్క భక్తుని విస్తరింపబడినటువంటి వేళ దేవుడే ఆ కృప ద్వారా పౌలు భక్తుణ్ణి కలుసుకొని అనేకమైన పర్యాయములు బలపరిచిన పైన మనం చూస్తున్నాం, ప్రోత్సహించిన విధానం చూస్తున్నాం. సేవలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కఠోరమైన పరిస్థితులు ఎదుర్కొన్నా, ఎన్ని క్లిష్ట కష్ట నష్ట బాధ ఇరుకు ఇబ్బందులు కలిగినటువంటి స్థితిగతుల్లో పౌలు భక్తుని నెట్టబడినప్పటికీ కూడా ఈ సేవ నాకొద్దు అనే మాట ఆయన నోట దాల, ఈ సేవ చేయటమే నా ఊపిరి అనేటువంటి ఒక శ్వాసగా పీల్చి ముందుకి కొనసాగింపబడినటువంటి భక్తుడే ఎక్కువ పౌలు భక్తుడు. ఈ కృప ద్వారా ఈయన ఎంతగా బలపరచబడ్డాడో ఈయన కూడా ఇతరులను అంతగా కృప ద్వారా బలపరిచినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. తిమోతికి ఆయన ఆత్మీయ కుమారుడైన తిమోతి క్రాస్తు ఇదే చెప్పాడు కదా, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృప చేత నీవు బలవంతుడు కమ్ము అని చెప్పి. క్రీస్తు యేసునందు ఏముంది అనంటే కృప, ఆ కృప ఎడల నువ్వు బలవంతుడు కమ్ము. ఏ పరిస్థితుల్లో కూడా బలహీనుడుగా నువ్వు ఉండవద్దు, బలవంతుడు కమ్ము. అలా బలవంతుడుగా నేను నియమించుటకు, స్థిరపరచుటకు, నడిపించుటకు, ప్రోత్సహించుటకు, బలపరచుటకు ఆయన ఎందు ఏముందో తెలుసా, కృప ఉంది. ఆ కృపే నన్ను బలపరుస్తుంది, ఆ కృపే నన్ను నడిపిస్తుంది, ఆ కృపే నా జీవితంలో ఒక ఆశ్చర్యమైన కార్యాలు కలిగిన మార్గం గుండా పయనింపజేస్తుంది. పౌలు భక్తుడు కృప ఆవరించబడిన ద్వారా ఎన్ని కార్యాలు జరిగించాడు, ఆయన వాడిన చేతి రుమాల ద్వారా పట్టుకున్న వారు ఎన్ని స్వస్థత కార్యాలు పొందుతున్నారు.
ఎన్నో మేలులు చేశాడు పౌలు. కాబట్టి ఆయన కృప ద్వారా నరుల జీవితం ఏం కలుగుతుంది అని అంటే ఆశ్చర్య కార్యములను దేవుడు జరిగిస్తాడు. ఆశ్చర్య కార్యాలు దేవుడు మన జీవితంలో చేసేటప్పుడు మనం ఎలా ఉండాలి అని అంటే కృతజ్ఞతాస్తుతులతో ఏ పరిస్థితుల్లో ఏ స్థలాల్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని అంటే కీర్తనకారుడైన భక్తుడు చెప్పాడు, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయన సన్నిధికి వెళ్ళేదను అంటాడు. మొట్టమొదటిగా కృతజ్ఞతాస్తుతులు మనం ఎక్కడ చెల్లించాలి? ఆయన సన్నిధికి వెళ్ళి ఆ కృతజ్ఞతాస్తుతులను చెల్లించని వారముగా ఉండాలి. చూడండి 111వ కీర్తన భాగంలో భక్తుడు ఈ విధముగా సెలవిస్తూ రాస్తూ ఉన్నాడు, యెహోవాను స్తుతించుడి యథార్థవంతుల సభలోను సమాజములోను హృదయముతో పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. ఎలాగంటే యథార్థవంతుల సభ, నెంబర్ 1, యథార్థవంతుల సభ, సంఘ సమూహపు సభలో, పరిశుద్ధుల సహవాసపు సభలో, యథార్థవంతుల సహవాసపు సభలో, నీతిమంతుల సహవాసపు సభలో, దేవుని పాదాలు చెంత గడిపేటువంటి వారి యొక్క మధ్యలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పూర్ణ హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందరితో సరిపోతుందంటే కాదు, సమాజంలో కూడా పూర్ణ హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి గొప్ప దేవుని జనాంగంగా మీరు మార్చుకున్నారు. కృతజ్ఞత అనేది దేవుడికి చాలా ఇష్టదాయకమైనటువంటి క్రియాశీలకమైన పనులలో ఒక పని. కాబట్టి ఈ సమయమందు దేవుని జనాంగం కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం దేవుని చిత్తం. రక్షణకు ఆధారమైన దేవుని ఎడల కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. సమాధానం ఇచ్చు దేవుని ఎడల మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండవదిగా ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయి ఆశ్చర్య కార్యములను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎక్కడ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే మొదటిగా మనం చూస్తూ ఉన్నప్పుడు యథార్థవంతుల సభలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండవదిగా సమాజంలో పూర్ణ హృదయంతో కృతజ్ఞతాస్తుతులు, ఇలాంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి ఒక అమోఘమైనటువంటి దైవ భక్తి క్రియాశీలకమైనటువంటి విధముగా దేవాది దేవుని యొక్క కృపను బట్టి మనము సమృద్ధిగా పొందుకుని మనలను రక్షించిన దేవుడు, మన ద్వారా అనేకులను రక్షించటకు మనలను సిద్ధపరుస్తున్నటువంటి దేవాది దేవుని ఎడల మనము ఎల్ల వెలలా కృతజ్ఞతాస్తుతులు కలిగి జీవించుదుముగా. ఆమేన్. మహాగణుడైన గొప్ప దేవ, ఈ సమయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది నీ చిత్తమని, అలా చెల్లించుటకు మేము ఎల్ల వేళలా కూడా సంసిద్ధులముగా ఉండాలని, మా రక్షణకు ఆధారమై ఉన్న దేవుడు ఎడల మేము నీ ఎడల కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని, నీ కృపను బట్టి నరులకు నీవు చేస్తే ఆశ్చర్య కార్యములను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని మీరు మాతో పలికిన మాటలను బట్టి నీకు స్తోత్రం. ఎక్కడ ఏ స్థలాలలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే యథార్థవంతుల సభలో పూర్ణ హృదయముతోనూ సమాజంలో పూర్ణ హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని మీరు పలికారు. ఈ వాక్కులు నీ బిడ్డల జీవితాల్లో సంపూర్ణముగా క్రియాశీలకమైన విధముగా ఈ వాక్కులు ప్రభావితము బిడ్డలేడల కలుగునుగా, ఈ విధంగా ప్రవర్తించే మనస్సు నీ బిడ్డలు కలిగి ఉందిగా, దివ్యమైన సన్నిధి వీక్షించిన ప్రతి ఒక్క బిడ్డకును వారి కుటుంబాలకు ఆ తోడే ఉంచిన నీ కార్యాలుడిగా జరిగించి మన పొందు ఏ నామంలో ప్రార్థించడం పెడుతుంటుంది నామ తండ్రి. మే గాడ్ బెస్ట్ వారు దేవుడి మిమ్మల్ని నిండుగా దీవించునుగా. దయచేసి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని దేవుని వాక్కుల మీరందరూ కూడా సంసిద్ధులుగా ఉండవలసింది కోరుతూ ఈ మాట.